गुड आफ्टरनून चिल्ड्रन, हाउ आर यू? आई होप यू ऑल आर वेरी गुड. ओके, ई रोज मन तेलु क्लास नी स्टार्ट చేద్దాము. मन तेलु क्लास लो रकरकाल पदालनु मन नेर्चुकुन्नाम कदा. अभी एंटंटे कोन्नि पदालेमो ఎలాంటి గుర్తులు లేకుండా ఓది అక్షరాలతో కొన్ని పదాలను తలకట్టు దీర్ఘాలు వచ్చే పదాలను కొన్ని పదాలు నేర్చుకున్నాం కదా. ఈ రోజు క్లాస్ లో మనము ఒత్తుల పదాలను నేర్చుకుందాం. ఓకే, మీరు చూడండి మామూలుగా ఎన్ని రకాల అక్షరాలు ఉంటాయో ఎన్ని రకాల వర్డ్స్ ఉంటాయో చూడండి. అరక आटा, तीगा, पुलियल, ఈ నాలుగు పదాలకు కూడా అచ్చులు అచ్చులతోని మొదలైనవి. ఈ నాలుగు పదాలు కూడా అచ్చులతోని మొదలైనవి. ఏ ఒక్క పదానికి కూడా తలకట్టు తప్పితే దీర్ఘం గాని గుడి గాని గుర్రీరం గాని ఎలాంటివి లేవిందో. ఓన్లీ అక్షరాలు మాత్రమే ఉన్నాయి. ఓన్లీ అక్షరాలు మాత్రమే ఉన్నాయి. అక్షరాలతో కూడుకున్నటువంటి పదాలు. వాన, గిలక, మేఘ, మేఘ, నెమలి, నెమలి, చెరువు, చెరువు, రైలు, వాన. వాన అనే పదంలో వాకు దీర్ఘం వచ్చింది. వాకు దీర్ఘం వచ్చింది. గిలక, గిలక అనే పదంలో గాకి గుడి వచ్చింది. మేక, మేక అనే పదంలో మాకు ఏకం దీర్ఘం. నెమలి, నెమలి అనే పదంలో నాకు ఏకం. చెరువు, చెరువు అనే పదంలో నాకు ఏకం, నా కొమ్ము, వాకొము. రైలు, నాకు ఐకో, నాకొము రైలు. ఈ పదాలన్నీ గుణింతాలతో మొదలైనవి, అంటే గుణింతాలతో కూడుకున్నటువంటి పదాలు. ఇవేమో ఓన్లీ అచ్చులతోని, ఓన్లీ అచ్చులతోని కూడుకున్నటువంటి పదాలు. ఇవి గుణింతాలతోని మొదలైన పదాలు. ఇంక ఈ రెండు రకాలే ఉన్నాయా? ఇంకా ఉన్నాయి అంటే ఇంకా ఉన్నాయి. ఏమున్నాయో చూద్దాం. సార్ అక్క, అక్క, ఆక్క, ఆక్క, అక్క అయినా కాదు, అక్క అయితే అక్క, ఆక్క. కాను ఒత్తు పలికిన కాబట్టి కాకు కావచ్చు పెట్టింది. అక్క, మొగ్గ, మొగ్గ, మొగ, మొగ అయింది కదా. మొగ్గ, మొగ్గ అనే పదంలో గాను ఒత్తు పలికిన కాబట్టి గాకు గావద్దు. మొగ్గ, మొగ్గ. మచ్చ, మా నాని ఒత్తి పడుతున్నాం కాబట్టి నాకు నావద్దు అన్న.
मन अच्छु नेबी अच्छुल तो पद मन रायगल अवना अरक आट ईग ऊयल इवन पद मनजी ऐसी नैक्स्ट मन गुणिता अंदर ने कदा ने गुणिता गुणिता तला कट दीर्घम गुड़ी गुड़ दीर्घम कोम दीर्घम रूपम रूपम दीर्घम एकम एकम दीर्घम अयम ओत्म ओत्म दीर्घम औत्म सुन्ना विसर्ग इवन्नी गुणिताल पदालु आ गुणिताल तोनी वच्चेटुवंटि पदालु इप्पुडु मनं ओत्तुलु अक्क मोग्ग मच्च अन्न इवन्नी वेटितोनी मोदलैनवि ओत्तुलतोनी ई पदालु रायबडिनि अवुनु कदा దేంతో రాసాను పదాలన్నీ ఒత్తులతోని రాసాను కదా ఒత్తులు లేకపోతే దీని యొక్క అర్థం మారిపోతుంది అవునా కాబట్టి ఈ రోజు మన క్లాస్ లో ఒత్తులు నేర్చుకుందాం ఏం నేర్చుకున్నాము ఒత్తులు ఒత్తులు వాటి యొక్క గుర్తులు ఓకేనా చాలా మంది మీ యొక్క వీడియోస్ ఆఫ్ చేసి పెట్టినారు కొంచెం వీడియోస్ ఆన్ చేసి పెట్టండి హల్లులు హల్లులు అంటే మనకందరికి గుర్తున్నాయా మీకు గుర్తున్నాయా లేదా హల్లులు కా నుంచి బండిరా వరకు గలటువంటి అక్షరాలను హల్లులు అంటాము ప్రతి ఒక్క హల్లుకు ఒక ఒత్తు ఉంటుంది కా కదా అండర్లైన్ చేసినటువంటి ఒత్తులు నెక్స్ట్ చా
చావదు చావదు జా చూడండి రాసేటప్పుడు ఎలా రాస్తున్నారో దాన్ని చూడండి చూడండి గమనించండి या
अच्छा मन दिखाक इन राय చూడండి ప్రతి ఒక్క అక్షరానికి ఒత్తు ఉంది కాకు కా ఒత్తుంది ఖాకి కా ఒత్తుంది గాకు గా ఒత్తుంది ఇన్యాకి ఇన్యా ఒత్తుంది జాకు జా ఒత్తుంది డాకు డా ఒత్తుంది బాకు బా ఒత్తుంది బాకు బా ఒత్తుంది బండిరాకు బండిరా ఒత్తుంది ఇలా ప్రతి ఒక్క హల్లుకి ఒక్కొక్క ఒత్తు ఉంది అవునా ప్రతి ఒక్క అక్షరానికి ప్రతి ఒక్క ఒత్తు ఉంది మీరు గమనించినట్లయితే చూడండి అన్ని అక్షరాలకు ఒత్తులు ఉన్నాయి కానీ అన్ని ఒత్తులు ఒకే రకంగా ఉన్నాయా చూడండి ఒకసారి అన్ని ఒత్తులు ఒకే రకంగా ఉన్నాయా చెప్పండి आराध्य मोड़े रचिता रचिता అన్ని ఒత్తులు ఒకే రకంగా ఉన్నాయా చెప్పండి ఒకసారి చూడండి ఒకసారి ఉన్నాయా లేవు కదా కొన్నేమో అఖిల్ ఉన్నాయా ఆకుల అఖిల్ అన్ని సేమ్ ఉన్నాయా లేవు కదా ఉన్నాయా లేవా నాకు వినిపిస్తుంది చెప్పు నువ్వు లేవు కదా అక్షరం లెక్క ఒక్కొక్క ఒత్తు ఉంది ఓకేనా చూడండి కా ఉంది కావొత్తు కా కా సపరేట్ ఉంది కావొత్తు సపరేట్ ఉంది కాలాగా కావొత్తు లేదు ఉందా లేదు చా ఉంది చా చా ఒకేలా ఉంది కదా ఉంది కదా ఒకేలా ఉంది కదా కదా కా కా రెండు సెకండ్ కావచ్చు కా రెండు సేమ్ ఉన్నాయి కదా ఆ అక్షరం అలాగే ఉంది ఒత్తు అలాగే ఉంది కాకపోతే ఒత్తు రాసేటప్పుడు చిన్నగా రాయి ఈ అక్షరం రాసేటప్పుడు పెద్దగా రాయి కదా గా ఉంది గా గావత్తు ఒకేలా ఉంది కాకపోతే తలకట్టు మాత్రం లేదు కదా గా గా
రెండు ఒకేలా ఉండే కాకపోతే దీనికి ఒత్తుకు తలకట్టు లేదు కదా ఈ ఒత్తుకు తలకట్టు లేదు గ ఘ గ ఘ అవుతుంది కదా ఘ ఘ అవుతుంది ఈ గ ఘ అవుతు ఒకేలా ఉండే తలకట్టు తీస్తే సేమ్ తలకట్టు తీసేస్తే ఈ రెండు ఒకేలా అనిపిస్తాయి కదా ఓన్లీ తలకట్టు ఒకటే డిఫరెంట్ ఉంది राष्ट्रेमो राष्ट्रेमो चाहिए अक्षरमेमो उदिच्चरण बोर्ड चूडाली रेटर्सेटेमो ఒత్తుడాసేటప్పుడేమో చిన్నగా రాయాలి సెకండ్ జ జ ఒత్తు జ సెకండ్ అక్షరం ఏమంటారు ఒత్తు అక్షరం అంటే కదా జ ఈ జ కూడా తలకట్టు తీసేస్తే సేమ్ ఉంటది చూడండి గ జకు గకు డిఫరెంట్ గకేమో జట ఇక్కడ పెట్టాలి జకేమో ఇక్కడ పెట్టాలి ఇని ఇని రెండు సేమ్ ఉన్నాయి मन की तलाक तलाक अखिल प्रवर्ती तलाक कदा धाकेमो तलाको तलाकू दी अंत धाने तलाकू आना अक्षर राय చాలా డిఫరెంట్ గా ఉంది కదా తా తావత్తు ఒకేలా ఉన్నాయా లేవు ఉన్నాయా లేవు తా తావత్తు వేరేగా ఉన్నాయి కదా తాకి తావత్తు సంబంధమే లేదు ఉన్నా లేదు హా ఒత్తు థా దీని పరం జటాలి చేస్తే థా అవుతది అవునా పైన జటాలి చేస్తే తలకట్టు చేస్తే థా థా అవుతది దా థా तलाकट्टे दी तलाकू लेकिन पैक ओके दी अंत दी पैक राटे डिफरेंट कदा वेरवेगा
పూర్తి గా డిఫరెంట్ గా ఉంది వా వౌల్ ఈ రెండు కూడా వేరేగానే ఉంది అవునా కాకపోతే ఈ కొంచెం వాని వౌల్ కరే కొంచెం గుర్తుపట్టడానికి వీలుగా ఉంటుంది షే షా ఈ రెండు కూడా తలకట్టు తీసేస్తే సేమ్ ఒత్తులు అట్లానే ఉంటాయి ओके नोटबुक इंत मूड रकल तलाकूसी मारे इंकोटी वेरुंदी अक्षर सेम उ फॉर एग्जांपल चूँ अक्षर इन्या इनी इनी अना अना मूड अक्षर सें चूँ इवन पूर्ति डिफरेंट अक्षरा संबंध ले తలకట్టుదిస్తే ఒత్తుగా మారేది తలకట్టనే గా గా గాకు సేమ్ ఉంది కాబట్టి తలకట్ట ఒకటే ఘ ఇఘ జ ద ఘ త థ ద థ ద ధ ఇవన్నీ తలకట్టు తీసివేస్తే ఒత్తుగా మారేది రేపటి హోంవర్క్ అదే మీకు దీనికి ఏవేవి సేమ్ ఉన్నాయో ఏవేవి తలకట్టు తీస్తే ఒకేలా ఉన్నాయో पूर्ति भिन्न अभी मूड रका वेस्ट राइट चूपी ओके ना।